పెయింటింగ్ ఉంది కదా, ఇది వచ్చేటప్పుడు స్టెన్సిల్ నేను ఇలా పెట్టుకున్నాను, ఆల్రెడీ కొంచెం వేసాను. ఇక్కడ ఇటు చూడు, ఇక్కడ మనకి అక్రిలిక్లో కలర్స్లో మనం క్రిమ్సన్ తీసుకున్నాను. సో ఇట్లా అనమాట, మీరు ఇట్లా వేస్తూ ఉంటే తెలుస్తుంది మీకు పడుతున్నట్టు. అదే మీకు డబల్ కలర్ కావాలంటే ఒక కలర్ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద ఇచ్చుకోవచ్చు. సో జాగ్రత్తగా అండి. ఇప్పుడు నేను కొత్తది ఒకటి చూపిస్తాను, ఇక్కడ చూడండి ఒకసారి. ఐడియా ఉంటే ఓకే. ఇక్కడ చూడండి ఇది ఎలా పడుతుందో. మీ దగ్గర ఇట్లా స్టెన్సిల్స్ ఏమీ లేకపోతే ఏదన్నా ఒక న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఏదన్నా ఒక పేపర్ కానీ తీసుకొని ఏదైనా డిజైన్ కట్ చేసుకొని దాన్ని అక్కడ పెట్టుకొని స్ప్రే చేసుకోండి. దీంట్లోనే మనం బ్యాక్గ్రౌండ్ చేయొచ్చు, అండ్ ఏదన్నా మనకు కావాలనుకున్న ఫిగర్ని మాత్రమే హైలైట్ చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇదే టూ కలర్స్ కావాలంటే ఒక డ్రై అయిపోయిన తర్వాత ఆ ఫ్లవర్లో వర్క్ ఇచ్చుకోవచ్చు. సో ఇదన్నమాట మనం ఇది యూజ్ చేయని బ్రష్, ఇది ఆ బ్రెజిల్స్ని మనం కలర్ ఎట్లా అంటే తుంపర్లు తుంపర్లు పడుతుంది, జస్ట్ ఇట్లా అనేటప్పుడు వేళ్ళు పడినివ్వకండి, అవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. మనం థిక్కిగా కావాలి ఆ ఫ్లవర్ దగ్గర అంటే ఆ ఫ్లవర్ దగ్గరే అనండి. సో నేను మళ్ళీ ఇంకొక కలర్ వేయాలనుకుంటున్నాను, నియర్ బై కలర్ కాబట్టి మళ్ళీ బ్రష్ అయితే మార్చట్లేదు, కొంచెం దగ్గరగా అటు ఇటుగా ఉండాలని. బ్రష్ని ఇలా ముంచాలి, ఇట్లా సెట్ చేసుకోవాలి బ్రష్ని, ఇట్లానే రాసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇట్లా బ్రెజిల్స్ యూజ్ చేసేటప్పుడు దాంట్లోనే కలర్ ఉంటుంది అన్నమాట. స్లోగానే పడిద్దండి, కానీ మనం హడావిడి హడావిడి చేస్తే అవి రావు. స్లో ప్రాసెసే ఏదైనా సరే ఓపిక్గా చేయండి, నీట్గా చేయండి. కదిలిపోయింది చూడండి ఎట్లా కనిపిస్తుంది. మీరు స్లోగా చేయండి, ఎక్కడ అనీవెన్ లేకుండా ఉంటుంది. ఇక్కడ జస్ట్ పడింది, ఇట్లా చూడండి ఓకేనా. సో ఇట్లా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. వచ్చేసి